हेलो फ्रेंड्स, वेलकम टू साइलिस किचन। मन वीडियो एप्पुडू चेसुकुने इड्लीलनु काकुंडा इला जोन्न पिंडितो इड्लीलनु चेसुकोंडि। चाला मेत्तगा साफ्ट गा उंटायि, चाला टेस्टीगा कूडा उंटायि। इप्पुडु ई इड्लीलनु एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा दीनि कोसम ओक बौल तीसुकोनि इंदुलो 1/4 कप्पु वरकु मिनपप्पुनि तीसुकोवालि, अलागे अर कप्पु वरकु बियानी तीसेसुकोवालि। नेक्स्ट इंदुलो अर टी स्पून वरकु मेंतुल्नि याड चेसुकोवालि। मेंतुलु एक्कुवैते चेदोच्चेस्तुंदंडि, अंदुके कोद्दिगा वेसेसुकोवालि। ఇప్పుడు ఇందులో వాటర్ ని యాడ్ చేసుకుంటూ 2-3 సార్లు వీటిని బాగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మరికొద్దిగా వాటర్ ని యాడ్ చేసి వీటిని ఒక 3-4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి। మీకు వీలైతే 6 గంటల వరకు కూడా నానబెట్టుకోవచ్చు। ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఇందులో 1/4 కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకోవాలి। ఇందులో కూడా కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మరికొద్దిగా వాటర్ ని యాడ్ చేసి అరగంట పాటు వీటిని నానబెట్టుకోవాలి। 4 గంటల తర్వాత ఈ పప్పు అయితే బాగా నానిపోయిందండి, చూసారా చక్కగా నానిపోయింది। ఇప్పుడు ఈ వాటర్ నంతా వంపేసి వీటిని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకోవాలి। మీరు మిక్సీకి బదులు గ్రైండర్ లో కూడా వేసి రుబ్బుకోవచ్చు। ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా గ్రైండ్ చేసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది। దీని కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా వేసుకున్నాక ఇందులో 1.5 కప్పుల వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి। మీరు ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల వరకు జొన్న పిండిని యాడ్ చేసుకోవాలి। నేను 1/4 కప్పు వరకు మినపప్పుని తీసుకున్నాను కాబట్టి దాని డబుల్ క్వాంటిటీలో 1.5 కప్పు వరకు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను। ఈ పిండి మొత్తం ఇందులో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి। కాస్త థిక్గా అనిపించినప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలిపేసుకోవాలి। నాకు ఇక్కడ 1/4 కప్పు వరకు వాటర్ సరిపోయింది। ఈ పిండిని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి, అప్పుడే ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఏర్పడతాయి। ఈ దీని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే కరెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని 7-8 గంటలు దీన్ని బాగా పులియబెట్టుకోవాలి, అంటే ఒక నైట్ అంతా పులియబెట్టుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా పులియబెట్టుకోవడం వల్ల ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయి। చూసారా ఎంత చక్కగా పులిసిందో పిండి అనేది। దీన్ని గరిటతో ఒకే డైరెక్షన్ లో కలిపేసుకోవాలి, లేదు అంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడవు। అలా ఏర్పడకుండా ఇడ్లీ అనేది కొంచెం గట్టిగా వచ్చేస్తుంది, అందువల్ల కొంచెం ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి। ఇందులో రుచికి తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా మొత్తం కలుపుకున్నాక వీటిని ఒక ఇడ్లీ ట్రే లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు ఒక ఇడ్లీ ట్రే ని తీసుకొని దీనిలోకి ఆయిల్ ని అప్లై చేసుకోవాలి। ఇలా ఆయిల్ ని అప్లై చేసుకోవడం వల్ల ఇడ్లీలన్నీ చాలా త్వరగా ఊడొచ్చేస్తాయి। ఇలానే మిగిలిన ఇడ్లీ ట్రే లో కూడా వేసేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని వాటర్ ని బాగా మరిగించుకోవాలి। వాటర్ బాగా మరిగాక ముందుగా రెడీ చేసుకున్న ఇడ్లీ ట్రేలను ఇందులో పెట్టుకోవాలి। పెట్టుకున్నాక దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు వీటిని ఉడికించుకుంటే సరిపోతుంది, ఇడ్లీలు అనేవి రెడీ అయిపోతాయి। 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు దీనిపై ఉన్న మూతను తీసేసి చేతిని కొద్దిగా తడి చేసుకుంటూ ఇడ్లీలను ప్రెస్ చేస్తే చేతికి ఏమీ అంటుకోకపోతే ఇడ్లీలు అనేవి రెడీ అయిపోయాయండి। ఇప్పుడు వీటిని బయటికి తీసి ఒక్క 5 నిమిషాలు చల్లారనివ్వాలి, పూర్తిగా చల్లారనివ్వకుండా కొద్దిగా చల్లారనిస్తే సరిపోతుంది। ఇప్పుడు వీటిని స్పూన్ ని వాటర్లో తడుపుకుంటూ ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి। చూసారా ఇడ్లీలు అనేవి ఎంత స్పాంజ్గా వచ్చాయో। ఇదే విధంగా మిగిలిన ఇడ్లీలను కూడా తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్దీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయి ఈ ఇడ్లీలను ఉల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి। అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।